हाय हेलो नमस्ते नेनु मी सिद्धू। 9 मंथ्स तर्वात इदि प्रसाद ऐमाक्स लो सिनिमा रिलीज अवडं जरुगुतुंदि। ई रोजु सोलो ब्रतुके सो बेटर सिनिमा रिलीज अय्यिंदि। आल्रेडी सिनिमा स्टार्ट अय्यिंदि कूडा लोपट जनं उन्नारु। ई रोजु నాగ అశ్విన్ మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా థియేటర్ రావడం జరుగుతుంది। ప్రెజెంట్ ప్రస్తుతం చూస్తుంటే ప్రెజెంట్ అందరూ జనమత కనిపిస్తలేదు। తర్వాత ఎలాగున్నది చూడాలి సినిమా అయిపోయిన తర్వాత। ఈ ప్రభావం కరోనా ప్రభావం ఈ సినిమా మీద పడతదో లేదంటే పునర్వైభవం కనిపిస్తదో లేదన్నదే కొన్ని రోజులు ఇదే ఫస్ట్ మూవీ కాబట్టి జనాలు భయపడుతున్నారు అనుకుంటా। ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ జనల్ పబ్లిక్ చూసి నెక్స్ట్ జనం రా వచ్చి మళ్ళీ పునర్వైభవం అనేది థియేటర్లకే కనిపిస్తది లేదో మనం చూద్దాం। అలాంటి మూవీ అయితే కంటిన్యూ అవుతుంది। సినిమా రిలీజ్ అయింది, సినిమా ఆడుతుందో లోపల బయటకు వచ్చిన తర్వాత ఒక సినిమా చూసిన ప్రేక్షకుల్ని అడిగి వాళ్ళ పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ అనేది కూడా అడిగి తెలుసుకుందాం। సంక్రాంతి పండుగ రాబోతుంది, క్రిస్మస్ తొలికాదశి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। బంపర్ హిట్ అండి, నేను వరంగల్ నుంచి వచ్చినాను ఇక్కడికి, నైట్ నుంచి ఇక్కడ ప్రతి రివ్యూ చెప్తా, చిరంజీవి ప్రతి మెగా ఫ్యామిలీ రివ్యూ చెప్తా। సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందండి, బ్యాచిలర్ మాత్రం ప్రతి ఒక్కరు చూడవచ్చు, ఎందుకంటే బ్యాచిలర్ గురించి మొత్తం ఓవరాల్ సినిమా మొత్తం బ్యాచిలర్ గురించి, బ్యాచిలర్ ఎందుకంటే 26-27 ఏజ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుంటారు కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి, భార్య లేకుంటే ఇబ్బంది ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఉండాలి కంపల్సరీ అని ఒక డైరెక్టర్ మంచిగా ఒక సినిమాని చేసుకోవడం జరిగింది। ఇక క్యారెక్టర్ ప్రకారంగా చూస్తే మొత్తం ఓవరాల్గా సినిమా 30% వైజాగ్లో చిత్రీకరించబడింది। చాలా సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్ అండి, అల్టిమేట్గా ఉంటుంది, కానీ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఇలా మామూలుగా ఇచ్చినాడు అంతే, ఒక అల్టిగా అంటే ఒక కిసులు మాత్రం ఎలాంటి లేవు, హీరోకు హీరో మధ్య కమ్యూనికేషన్ ఎలాంటి లేదు, నాకు అది ఒక్క డిసప్పాయింట్, చాలా డిసప్పాయింట్, లాస్ట్ చాలా మిస్ అయ్యాను నేను, డిసప్పాయింట్ అయినా ఈ విషయంలో। ఏ మూవీలో అయినా కానీ డైరెక్టర్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి, ఇప్పుడైనా ప్రతి ఒక్క చాలా కానీ ఒకటి మన థియేటర్ యజమానులకు అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, సోషల్ డిస్టెన్స్ ఎక్సలెంట్ బాగుందండి। ఒక డిస్టెన్స్ మాకు ఒక సీట్ బ్యాక్ సీట్ మీద ఒక్కడే చాలా గ్యాప్ పెట్టి మంచి కూర్చోబెట్టిండు, చాలా శానిటైజర్, ప్రతి ఒక్కరు కస్టమర్కి ఇబ్బంది, హంగామా మాత్రం 100% మెగా ఫ్యామిలీకి బంపర్ హావర్, 2020లో బంపర్ హిట్ అండి మెగా ఫ్యామిలీ, సూపర్గా అల్టిమేట్ బ్యాచిలర్కి అంకితం, మెగా అభిమానులకు బ్యాచిలర్కి ఫుల్ సపోర్ట్, లిట్టి స్టార్ మెగా ఫ్యామిలీ హిట్ స్టార్ పర్ఫెక్ట్ చెప్తున్నా, ఇది మాత్రం నేను ఒక డిసప్పాయింట్ అని ఇలా ఈ సినిమాలో ఓవరాల్గా డిసప్పాయింట్ అని తెలుసా, ఇలా కమ్యూనికేషన్ లేదు, హీరోకి హీరోయిన్ మధ్య గ్యాప్ చాలా ఉంది, ఒక్క కిస్ లాస్ట్ ఎండ్ ఒక ఎండ్ ఉంటుంది, ఎండ్ మూమెంట్లో హీరో హీరోయిన్ కలిసే మూమెంట్ ఉంటుంది, హట్ చేసుకుంటాడు హీరో సాయి తేజను, హీరోయిన్ హట్ చేసిన మూమెంట్లో ఇట్లా జస్ట్ హట్ చేస్తున్నది చాలా నేను డిసప్పాయింట్ అనండి। డైరెక్టర్ ఒక్క నిమిషం ఆలోచించి లిఫ్కి తీసిస్తే బాగుండేది, ఆ లాస్ట్ లిఫ్కి తీస్తే మాత్రం అల్టిమేట్గా ఉండే ఒక సిచ్యువేషన్, కానీ హట్ ఇచ్చడం వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, నేను వరంగల్ నుంచి వచ్చి చాలా డిసప్పాయింట్ అన్న, నేను ఊహించాను ఈసారి నేను అంత ఎక్స్పెక్టేషన్ నాకు అంత అనిపించలే అన్న, ఓరే మెగా ఫ్యామిలీ ఖచ్చితంగా ఇది హిట్ అని అనుకుంటా, ఖచ్చితంగా ఈ గుండు చేసుకు చిరంజీవి అప్పుడు గుండు చేయించుకున్నా, ఈసారి కూడా నేను చేయించుకున్నా అనుకున్నా, కానీ నాకు అంత ఇంప్రెషన్ అనిపించాలి సినిమా, మామూలుగా ఉండేది బ్యాచిలర్ మాత్రం ఎంజాయ్ చేస్తారు, కానీ లాస్ట్ మినిట్లో మాత్రం ఫ్యామిలీ టైప్ మూవీ ఇది, ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక తోడు ఉండాలి, ఒక భార్య భర్తల తోడు ఉండాలని ఖచ్చితంగా చూపించింది తప్ప, ఇది ఒకటి ఇలా కిషోర్ ఒకటి నరేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ బాగుంది, అల్టిమేట్గా హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, హీరో క్యారెక్టర్ బాగుంది, ఒక స్లోగా వెళ్తుంది క్యారెక్టర్ అనే సినిమా, స్లోగా వెళ్తుంది, మామూలుగా అక్కడక్కడ ఫైటింగ్స్ మాత్రం ఏం లేవు అబ్బా, ఇది చాలా డిసప్పాయింట్ ఒకటి ఈ మూవీలో లాస్ట్ ఫ్యామిలీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్నది, కామెడీ ఉండే ఎంటర్టైన్మెంట్, చాలా ఏడ్పు సీన్ కూడా చాలా ఉన్నాయి, కానీ చూడొచ్చు ప్రేక్షకులు ఫ్యామిలీ పరంగా చాలా ఎంజాయ్ చేస్తారు, కానీ ఒక డిసప్పాయింట్ ఏంటంటే కోటికేషన్ ఎక్కువ నాకు ఇలా సినిమాలో కనిపించలే, కానీ హీరో మాత్రం సాయి తేజ్ బాగా చేసిందండి, మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ 4 సాంగ్స్ కూడా హైలైట్ ఉన్నాయండి, ఖచ్చితంగా చెప్తున్నా వరంగల్ నుంచి వచ్చిన సూపర్ హిట్ భయ విన్ అయ్యండి, మింగిల్ అవుతాడు పక్క సూపర్, కానీ ఒక లాస్ట్ మెన్లా ఆ డైరెక్టర్ ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండు, టచ్ చేసుకునే హీరోయిన్ టచ్ చేసుకునే బదులు హీరో కూడా డైరెక్ట్ కిస్ ఇస్తే చాలా హైలైట్ ఉంది సినిమా, ఒక కిస్ ఇవ్వడం పోలని డిసప్పాయింట్ అన్న, రొమాంటిక్ సీన్స్ ఎక్కడ లేదు, వల్గారిటీ అస్సలు లేదు, బాగుంది ఆయన ఆల్రెడీ ప్రూవ్ కదా, ఇక్కడ స్టోరీ కోసం అడగాలి ఆర్టిస్ట్ లేదు ఇంకా బాగుంది బాగుంది, అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి, అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి, రావు రమేష్ గారి క్యారెక్టర్ హైలైట్ ఈ సినిమా, ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా ఇప్పటిదాకా ఆగింది మరి, ఆగింది కాదు
ప్రపంచమే ఆగింది సినిమా ఆగలేదు అది రాంగ్ క్వశ్చన్ ఏ రాంగ్ ప్రపంచం ఆగింది సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఓకేనా ఏ 100% అసలు వెయిటింగ్ కదా సినిమా థియేటర్స్ కోసం వెయిటింగ్ మన అంటే ఒకటి చెప్తాను భయ్య సినిమా థియేటర్స్ కొస్తేనే కరోనా వస్తది అంటే బస్సులో ప్రయాణం చేస్తే రాదు ట్రైన్లో ప్రయాణం చేస్తే రాదు పెళ్ళిళ్ళో ఫంక్షన్లో ఉంటే రాదు మన అది చార్మినార్ దగ్గరికి వెళ్ళి గుంపులు గుంపులుగా ఉంటే కరోనా రాదు అదేందో థియేటర్లోకే కరోనా వస్తుంది అన్నట్టు మరీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు నాకు తెలిసి అన్నిటి దగ్గర సేఫ్టీ లేదు థియేటర్స్లో సేఫ్టీ ఉంది నేను చెప్తుంది అండి అక్కడ ఎక్కడా లేదు ఒక థియేటర్లోనే పాటిస్తున్నాము సీట్ సీట్కి మధ్యన గ్యాప్ ఉంది గందరగోళంగా లేదు క్రౌడ్ లేదు మాస్కులు పెట్టుకుంటున్నా హ్యాపీగా వెళ్తున్నా చార్మినార్ దగ్గర తిరిగేవాడు పెళ్ళికి వెళ్ళేవాడు వీళ్ళందరూ కళ్ళు మూసుకొని థియేటర్స్కి రావచ్చు ఫ్యామిలీస్ మొత్తం రావచ్చు బాగుంది అంటే మాలాగా పెళ్ళిళ్ళు లేకుండా హ్యాపీగా తిరుగుతున్నాం అనుకున్నాం అలాంటి వాళ్ళకి అందరికీ అందులో మీరు కూడా ఉన్నారు అంటే కాకి కూడా ఇంకొక కాకి కావాలి పిచ్చుకి ఇంకొక పిచ్చుకి కావాలి మనిషికి ఇంకొక మనిషి కావాలి అదే స్టోరీ లైన్ ఇందులో చాలా మంచి పాయింట్ రావు రమేష్ గారి ట్రాక్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో ఆయన ఒక్క ట్రాక్తో సినిమా మొత్తం చెప్పాడు సినిమా బాగుంది ఓవరాల్గా చూడొచ్చు మంచి సినిమా థియేటర్లో చూడండి ఇప్పుడు ఓటీటీ అంటే మనకు ఫ్రీగా సినిమాలు చూస్తున్నాం ఫ్రీగా చూస్తున్నప్పుడు ఏదో రోబోలాగా అలా కూర్చొని చూసాం థియేటర్స్కి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు మనకు ఫ్రీగా ఉండేదానికంటే 300 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి హ్యాపీగా థియేటర్లో కూర్చొని ఆ బిగ్ స్క్రీన్ ఆ సౌండింగ్ ఆ జనాల మధ్యన చూస్తే ఆ ఫీల్ వేరే కదా కామెడీ వెనల్ కిషోర్ కామెడీ చాలా బాగుంది ఓవరాల్ అంటే ఒక పీస్ఫుల్ మూవీ చాలా బాగుంది ఇది ఇది అంటే నేను ఓపెన్గా చెప్తా ఇది ఒక క్లాస్ మూవీ అర్జెంటుగా మాస్ మూవీ పడాలి అది ఎప్పుడు పడుతుంది అనేది వెయిటింగ్ మెగా మూవీ మెగా మ్యాన్ అల్లర్డ్ ఎలాగో మెగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే మూవీస్ ఎలాగా బాగుంటాయి అందులో దిల్ రాజు గారి మూవీ కాబట్టి ఆబ్వియస్లీ అది చాలా క్లీన్గా ఉంటుంది వల్గార్టీ లేదు ఆ సాంగ్స్ పరంగా కానీ కామెడీ పరంగా కానీ సబ్జెక్ట్ పరంగా కానీ బాగుంది ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఒక అంటే మనకి లాక్డౌన్ తర్వాత ఒక మంచి మూవీ వచ్చింది ఫ్యామిలీస్ మొత్తం కూర్చొని చూడొచ్చు వల్గార్టీకి ఎటువంటి లేదు నవ్వుకొని ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకునే విధంగా ఉంది సెకండ్ హాఫ్ ఏం చెప్పాలనుకున్నారు అది చెప్తున్నారు నేను చెప్తున్నాను కదా రావు రమేష్ గారి క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది లాగా ఉందండి చాలా బాగుంది సోషల్ డిస్టెన్స్ థియేటర్స్ అంతా నీట్గా మెయింటైన్ చేస్తారు అన్ని టెస్ట్ చేసి శానిటైజ్ చేస్తున్నారు చాలా బాగుందండి అవుట్ ఆఫ్ 5 విల్కి 4.5 ట్వింకిల్ ట్వింకిల్ సూపర్ స్టార్ సార్ సుప్రీం స్టార్ వాళ్ళకి మనం ఒక మంచి మినిమం రెవెన్యూతో మనం వాళ్ళని సాటిస్ఫై చేస్తే బాగుంటుంది ఇది పైరసీలో చూస్తే బాగుంటుంది థియేటర్లో బాగుంటుంది అసలు సోలోగా ఉండొద్దు అనేది ఈ కాన్సెప్ట్ నెగిటివ్ టైటిల్ అండ్ పాజిటివ్ మూవీ వెరీ నైస్ మూవీ 9 మంత్స్ తర్వాత సినిమా థియేటర్లో చాలా మంచి అనిపించింది అండ్ నేను యాక్చువల్గా ఇంత హిలేరియస్ కామెడీ ఉంటుంది అనుకోలేదు మూవీలో చాలా మంచి కామెడీ ఉంది మంచి ఎమోషన్స్ ఉన్నాయి మ్యూజిక్ చాలా బాగుంది టెక్నికల్గా టీమ్ అంతా బాగా వర్క్ చేశారు అండ్ హీరోకి హీరోయిన్ మధ్యలో ఉండే కెమిస్ట్రీ కామెడీ అంతా బాగున్నాయి హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ మధ్యలో ఉండే కామెడీ కూడా బాగా తీశారు అండ్ ఎక్కడ బోర్ లేదు సినిమా అవునవును సోషల్ డిస్టెన్స్ ఉంది సేఫ్టీ ఉంది ఈవెన్ సీట్స్ మధ్యలో గ్యాప్ కూడా ఇప్పుడు మొత్తం మార్చినట్టు అనిపించింది నాకు అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ సినిమా కూడా బాగుంది రెండు బాగున్నాయి కాబట్టి ఓటీటీ కంటెంట్ ఓటీటీలోనే బాగుంటుంది థియేటర్ కంటెంట్ థియేటర్ ఇది ఇది సినిమాలో థియేటర్లో థియేటర్లో చూస్తేనే బాగుంటుంది ఇలాంటి మూవీస్ కామెడీ మూవీస్ ఫ్రెండ్స్తో వచ్చి చాలా బాగా చేశాడు అండ్ ఇది వరకు తనది ఒక సినిమా చాలా కామెడీ మూవీ హిట్ అయింది కదా ఆ రేంజ్కి ఉంది మూవీ కామెడీలో చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ కామెడీ ఎప్పుడు కూడా మన పబ్లిక్కి లైక్ చేస్తారు కామెడీ ఎందుకంటే ఈ 9 మంత్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చాలామందికి ఉంది ఆ ఫ్రస్ట్రేషన్ దూరం చేసేట్టు ఉంది మూవీ చక్కగా అన్ని వర్గాల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ నచ్చుతుంది అండ్ మెయిన్ ఎమోషన్తో బాగా కనెక్ట్ చేశారు మూవీని రావు రమేష్ యాక్టింగ్ తన క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించారు మూవీలో హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవాన్ నేను మీ అవంతికా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్